శాండియాగో అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో ఉంటుంది శాండియాగో. శాండియాగోలో ఆయన బేస్బాల్ ప్లేయర్, అంటే మన క్రికెట్ లాగా ఉంటుంది అది, కాబట్టి కొంచెం తేడా ఉంటుంది అనమాట బేస్బాల్ ప్లేయర్. ఆయన పేరు డేవ్ డ్రెవకీ. ఆయన చాలా బాగా ఆడేవాడు. ఇలాగ బాగా ఆడుతూ ఉంటే శాండియాగో పక్కన శాన్ ఫ్రాన్సిస్కో అనే ఇంకొక సిటీ ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చి అతన్ని కొనుక్కున్నారు మా తరపున ఆడు అని. వాళ్ళ టీం పేరు జాయింట్స్ అనమాట, వాళ్ళ తరపున ఆడుతూ ఉండేవాడు. అయితే 1989 సంవత్సరంలో ఆయన ఎడం చేతితో బాల్ ఇసురుతాడు. బాల్ ఇసిరితే ఆయనకి కండరాలు నొప్పి వస్తే కనుక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన బాల్ ఇసరలేకపోయాడు, కండరాలు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసి కొంత మాంసం తీసేశారు, మసిల్స్ తీసేశారు, ఎందుకంటే తనకి క్యాన్సర్ వస్తుందని. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఆయన ఇంకా బేస్బాల్ ఆడలేడు అనుకున్నారు. కానీ మళ్ళీ 1991 సంవత్సరంలో ఆడటం మొదలుపెట్టాడు. 1991 సంవత్సరంలో బాగా ఆడుతూ ఉన్నాడు. ఆగస్టు 15 తారీఖున మాంట్రియల్ అనేటువంటి దేశం మీద టిమ్ జెనింగ్స్ అనేటువంటి ఆయనకి బాల్ ఇసురుతూ ఉన్నాడు. కొన్ని వేల మంది స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నారు, లక్షల మంది టెలివిజన్లో చూస్తూ ఉన్నారు. బాల్ ఇసిరాడు. ఇసిరితే చాలా గట్టి సౌండ్ వచ్చింది, శబ్దం వినబడింది, కుప్ప కూలిపోయాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకి క్యాన్సర్ చాలా ఎక్కువైందని, ఇక్కడ దాకా ఈ చెయ్యి తీసేయాలి లేకపోతే మనిషి చచ్చిపోతాడని అన్నారు. తన జీవితం అంతా కూడా బేస్బాల్ మాదే, తాను ఆట ఆడకపోతే కనుక తన జీవిత ఆశయం ఇంకా లేనట్లే, తను ఆట ఆడకపోతే కనుక తన జీవితం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోద్ది. 30 నెలల పాటు ఆయన సూసైడల్ థాట్స్, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అనేటువంటి నిరాశలో ఉన్నప్పుడు తనని వేరు వారి వాళ్ళు వచ్చి కౌన్సిల్ చేయటం మొదలుపెట్టారు, తనకి ఆదరణ ఇవ్వటం మొదలుపెట్టారు. చివరికి అతను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన 1995 సంవత్సరం చెయ్యి లేకుండా మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి వచ్చారు. ఆయన వచ్చి యేసు ప్రభు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. తన జీవితంలో వచ్చినటువంటి మార్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మీటింగ్ అయిపోయే లోపల 700 ఇన్విటేషన్స్ వచ్చాయి. 700 ఇన్విటేషన్స్, మా ఊరు వచ్చి మాట్లాడు అని. ఆయన ఓవర్ నైట్ చాలా గొప్ప స్పీకర్ అయిపోయాడు, డేవ్ డ్రెవకీ అనేటువంటి ఆయన. ఇప్పుడు ఆయన అరిజోనా అనేటువంటి రాష్ట్రంలో ఆయన ఒక ఎన్కౌంటర్ అనేటువంటి ఒక సంస్థ, తాను తన భార్య వాళ్ళు పెట్టారు. ఆయన ఇప్పుడు ఏమని చెప్తాడంటే, నా చెయ్యి ఇరగకపోతే, నాకు ఈ ఉపద్రవం రాకపోతే నేను ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిని అవ్వను, ఈ విధంగా అనేక మంది నన్ను పిలిచిండేటువంటి వాళ్ళు కాదు అని ఆయన చెప్తూ ఉన్నాడు.